అసలు ఈ బుక్ రాయాలని మీకు ఎప్పుడు అనిపించింది ఎలా అనిపించింది దీనికి కూడా బాబా ఏమైనా ఇండికేషన్స్ మీకు ఇచ్చారా ఇచ్చా ఇవ్వడం అంటే నేను గుంటూరులో చిట్టా వెంకటేశ్వర్లు సాయి గారు అని ఒక గురువు గారు ఉండేవాళ్ళు ఆయన ఇలాగా చాలా పుస్తకాలు రాశారు బాబా గారి మీద ఇప్పుడు కాలం చెందారు చాలా పుస్తకాలు ప్రతి పుస్తకం నేను చదివేదాన్ని మరి ఎప్పుడు వెళ్ళేదాన్ని రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని వారు ఆశీస్సులు తీసుకుంటూ ఉండేదాన్ని అలా వెళ్తూ ఉంటే అలా రాస్తూ రాస్తూ ఉంటే ఒకసారి అన్నారు రాణి నువ్వు కూడా రాస్తావమ్మ పుస్తకం అని అన్నారు అయ్యో బాబా నాకు అంత శక్తి లేదు నేనేం వేద పండితురాలని కాదు ఏమీ కాదు నాకు ఎటువంటి ఇది తెలియదు శక్తులు తెలియదు ఏం తెలీదు అసలు ఆలోచన కూడా అంటే లేదు రాణి నువ్వు రాస్తావు అని చెప్పాను అన్నారు సరే నాకు ఇలా అనుభవాలు అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి ఇన్ని గోళ్ళకి వెళ్తున్నాను ప్రతి ఒక్కళ్ళ సాయి బంధువుల వాళ్ళ వాళ్ళ అనుభవాలని కూడా సేకరిస్తున్నాను అందరికీ బాబా చేసుకుంటూ వస్తున్నారు సరే పది మందికి కూడా ప్రతి ప్రతిరోజు ఇప్పుడు నేను నువ్వు వెళ్ళవద్దు వేరే వాళ్ళని ఇచ్చి పంపించ సందేశానికి బాబా ఎలా రుజువు చూపించారు అలా కొన్ని ఐదు వందల పైన ప్రతి దానికి నాకు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బాబా చెప్పేవాళ్ళు ఇవాళ నువ్వు పడిపోతావు అంటే పడిపోతావు అని చెప్పేవాళ్ళు ఇవాళ నీకు ఒక మంచి జరగబోతుందంటే మంచి జరుగుతుందని చెప్పేవాళ్ళు నా దర్శనానికి వస్తావు అనేవాళ్ళు లేదంటే నాకు ప్రసాదం పెట్టు అని అడిగేవాళ్ళు అలాగే ఎన్నో లీలలు నిరంతరం ఇంకా అది ఇదేంటంటే ఇది స్టాప్ కాదు నిరంతరం మీరు ఎప్పుడు చూసుకుంటారు రోజు పూజ పూజ అయిపోయాక అది ఆ రోజు నేను చూడలేదు అంటే ఆ రోజు అంతా నేను చాలా నెగిటివ్ గా ఉంటాను ఏదో బాబా నాతో ఇవాళ మాట్లాడలేదు అనే నెగిటివ్ భావనకి వెళ్ళిపోతాను ఒకసారి తిట్టిన సందర్భాలు కూడా ఉంటాయి ఉంటాయి ఇవాళ చేయొద్దు కోపంగా ఉండొద్దు ఆ ఈర్షా విషయాల అలాగే బాబా చెప్తా ఉంటారు చెప్పిన దానిలో తప్పులేదు కదా అందుకని నేను ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకొని ఏదన్నా ఒకటి జరుగుతుంది అని అంటే దాన్ని ముందుగానే సంకేతం తెలియజేసేస్తున్నారు ఇంకా అలా తెలియజేస్తున్నప్పుడు ప్రతి రోజు విడవకుండా ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఆ పుస్తకాన్ని ఫాలో అవుతానే ఉన్నాను ప్రజెంట్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాను ఓకే ఇలా గురించి చెప్పారు నువ్వు ఒక కార్యక్రమం చేయబోతున్నావు నీ ద్వారా ఒక కార్యక్రమం జరగబోతుంది అని నేనేం చేస్తాను బాబా నేనేం చేయబోతున్నాను ఉద్యోగంలో ఉన్నాను కదా ఎలాగా ఏంటా అని నేను అలా ఆలోచించుకున్నాను గానీ ఏది ఏ విధంగా జరుగుతుంది అనేది నిమిత్తం మాత్రం నాకు అనుకోకుండా తేజస్వి గారు కాల్ చేయడం రావాలండి ఒకసారి బాబా గురించి చెప్పాలి అని అంటే నేను సరే పది మందికి తెలియచేద్దాము

అలాగే ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటి ఒక గురువు గారు ఇంద్రజిత్ బాబా గారు అని యాక్చువల్ గా హిమాలయాల్లో ఉంటారు ఫస్ట్ ఆ బాబా గారు బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇలాగా రాయడం మొదలెట్టుకున్నాను ఈ చిట్టా వెంకటేశ్వర సాయి గారు రాసిన పుస్తకాలన్నీ చదువుతూ ఉండటం వలన సరే ఒక్కొక్క వాక్యంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఆ ప్రొసీజర్ ఏంటి అలాగనుకుంటూ దాని గురించి రాసుకుంటూ సరే రాద్దాము అని అనుకొని అలా మొదలు పెట్టాను ఇలా రాద్దాం అనుకున్నప్పుడు ఏ గురువైనా ఒక కనీసం ఒక శిష్యుడు ఒకటో తరగతి నుంచి పదో తరకు వెళ్ళాలి అని అంటే గురువు కంపల్సరీ అవసరం ఉండాలి కదా అలాగా నాకు ఒక గురువు గారు నండూరి సాంశివరావు గారు అని చెన్నైలోనే ఉంటారు అనమాట నాకు వారి ద్వారా గా పరిచయం అనమాట అయితే ఆయన చూస్తే నిజంగా మనం ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చాను కానీ అలాంటి మహాత్ములు అయితే ఎటువంటి పబ్లిక్ ప్రచారాలకు గాని ఎక్కడికి రారు నిరంతరం వారు బాబా గారు పబ్లిక్ ప్రచారం కాదు ఏంటి అనేది నాకు క్యూరియాసిటీగా అనిపించింది మీకు ఎలా రాశారు ఈ అనుభవాలన్నీ ఎలా జరిగాయి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు ఇందులో ఎలా పొందుపరిచారు ఇవన్నీ డైరెక్ట్ గా తెలుసుకోవాలనిపించింది ఇప్పుడు మామూలుగా మనం అమ్మ ఆవు ఇలాగా చిన్నప్పుడు ఎలా నేర్చుకుంటా ఉంటాము కొమ్మి ఒత్తులు ఇలా రాయాలి అని గురువు మనకు ఎలా నేర్పుతారు నేను రాసిన ఈ సాయిలీల తరంగిణి కావచ్చు సాయివేదం కావచ్చు ఫస్ట్ నేను మొట్టమొదట నా అనుభవాన్ని రాసేసి వారికి ఆ పుస్తకాన్ని నేను వారి చేతిలో పెట్టేస్తాను దాన్ని ఒక పరిపక్వతకి తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చి నాకు సహాయ సహకారాలు అందించిందంతా నండూరు సాంబిరావు గారు మహానుభావులు ఇంకా ఉన్నారు ఇప్పుడు వచ్చే ముందు కూడా వారి ఆశీర్వాదాలు తీసుకునే వచ్చు తీసుకునే వచ్చాను ఈ బుక్స్ మనకి అవైలబుల్ లో ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి నేను అందరికీ కూడా ఉచితంగానే ఇస్తున్నానమ్మా ఎటువంటి ధర పెట్టుకోలేదు నేను ఎందుకంటే ఇది సాయి కార్యక్రమం ఇది నాది కాదమ్మా నేను రాయలేదు కేవలం బాబా గారు నా చేత రాయించారు బాబా నన్ను ఎంచుకున్నారు అంతే ఇది నేను అంటానికి అది ఒక అహంకార రూపం అసలు నేను కాదు బాబా నా చేత రాయించారు అంతే బాబా రాయించుకుంది మన చేతిలో ఏమీ లేదు ఒక బాబా కార్యక్రమం ఏది చేయాలి అన్న ఆ సంకల్పం కలగాలి అన్నా కూడా అది బాబా గారు ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలుగుతాం ఇప్పుడు షిరిడి దాకా వెళ్ళిపోవాలి అంటే కూడా మనం ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కూడా మనం వెళ్ళలేం ఇవాళ్ళు వెళ్ళాలన్నా ఆయన పిలిస్తేనే వెళ్తాం అది షిరిడి అయినా తిరుపతి అయినా కూడా సేమ్ అంతే ఆయన పిలిస్తేనే వెళ్తాం అలాగా ఆ ఆశీర్వాదాలు నాకు ఉండబట్టే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టగలిగాను కేవలం నాకు జరిగిన అనుభవాలే నేను పది మందికి కూడా వాళ్ళ వాళ్ళకు కూడా అనుభవాలు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను ఇలా పొందపరిచాను అనమాట నాకు అలా గురుదేవులు గారు సహకరించారు బాబా పిలిస్తే పలుకుతాను అంటారు అని అనేవారు అనేవారు కదా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆయన్ని తలుచుకోగానే వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కానీ అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి తప్పకుండా ఉన్నాయమ్మా పిలిస్తే పలుకుతాను కదా నీ వెంటే ఉంటాను అని అంటారు బాబా బాబా సాయి అని నువ్వు చేయి చాచు నేను నీ పక్కనే ఉంటాను అని అన్న సందర్భాలు కూడా అలాగే ఉన్నాయి నేను ఒకనొక టైంలో కొన్ని కొన్ని విషయాలుగా వ్యక్తిగతంగా ఇబ్బంది పడింది జ జరిగినాయి జరిగినా కూడా నాకు అసలు ఆ లోటు అనేది తెలియకుండా ఎటువంటి దానిలోనూ నాకు ఇబ్బంది అనేది కలగకుండా నా వెన్నంట ఉండి ఇవాళ మా బాబుని కూడా ఒక ప్రయోజకం చేయించి మేము ఈ స్థాయికి ఎదిగాము అంటే కేవలం బాబా గారి ఇప్పుడు బంధువుల సపోర్ట్ అందరూ ఉండొచ్చు ఎంత ఉన్నా మనకు అనేది ఒక శక్తి అనేది మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఆ దివ్య శక్తే కేవలం బాబా గారి ఆ బాబా గారే నన్ను ప్రతి అడుగులోనూ ఆయన చెయ్యి వేసి చెయ్యి పట్టుకొని నడిపించారనమాట ఆ ఎన్నో అనుభవాలమ్మా ఒకటి కాదు రెండు కాదు అసలు ఇంకొక అదే యాక్సిడెంట్ కాక ఇంకొక యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ నేను డాడీ వాళ్ళది ఒక టైం ఒక టైంలో బిజినెస్ ఉండేది ఆ షాప్ కి వెళ్తున్న టైంలో నాకు మా రిక్షా వాడికి సడన్ గా ఫిట్స్ వచ్చేసింది నేను రిక్షాలోనే ఉన్నాను అతను ఫిట్స్ వచ్చేసి ఒక సైడ్ కి తీసుకెళ్లిపోతున్నాడు ఇతనేంటి ఇలా తీసుకెళ్లిపోతున్నాడు ఇలాగే వెళ్ళిపోతుంది ఏంటి క్రాస్ వెళ్ళిపోతుంది అనే లోపే అతను అలా పడిపోతున్నాడు పిట్స్ లో ఉన్నాడు అతను ఏమీ తెలియదు మిగతా వాళ్ళందరూ ఆ వెనకాల బస్సు వస్తుంది ఆ స్పీడ్ కూడా వాడు బ్రేక్ వేసుకున్నాడు బస్సు వాడు ఎందుకు వేసుకున్నాడో తెలియదు ఇంకా మిగతా వాళ్ళందరూ ఆగి ముందు నన్ను దింపేసేసి వేరే దానిలో పంపించేసేసి అతను సేఫ్ గా కాస్త మంచి నీళ్ళు అయిచ్చి తాళాల అని పెట్టి అతను సేఫ్ చేశాడు అలాంటి సిచ్యుయేషన్ లో కూడా నాకు ఎటువంటి చిన్న చిన్న దెబ్బ కూడా తగలలేదు తగలకుండా కాపాడుతున్నారు అంటే బాబా గారి అలాగే మా బాబు చదువు నిమిత్తమే గాని వాడు ఏ జాబ్ రావాలన్నా ఏ చేయాలన్నా బాబా గారిని అడుగుతా ఉండేదాన్ని బాబా వాడికి ఇలాగ మంచి ఉద్యోగం రావాలి బాగా సెటిల్ అవ్వాలి అని ప్రతి దానిలోనూ బాబా గారి ఆశీర్వాదం అలాగే బాబా సపోర్ట్ మీరు అది కూడా రాశారు కదా అడిగారు చెప్తారా బాబా గారు నాకు ఇవాళ దుకాణం నుంచి మిఠాయి తీసుకురా అని అన్నారు పూర్తిగా ఆ మెసేజ్ వచ్చింది ఏంటి బాబా మిఠాయి తీసుకురామంటున్నావు ఏంటైనా రోజు ఏదో ప్రసాదం పెడతానే ఉంటాను చాలా చలోక్తిగా మాట్లాడుకుంటూ ఉంటాను బాబా గారితో ఏంటయ్యా ఇవాళ మిఠాయి అడిగా ఏ స్వీట్ నేను చేసి నచ్చలేదా అలా అడుగుతా ఉంటాను అనమాట సరే తమ్మన్నారు కదా ఏదో సందర్భం ఉండి ఉంటుందిలే అని అనుకుని తీసుకొచ్చాను తీసుకొచ్చి తీసుకొచ్చి బాబా గారి దగ్గర ఇంకా పెట్టలేదు ఈ లోపు మా బాబు జాబ్ లెటర్ తీసుకొని వచ్చాడు అనమాట అమ్మ నాకు ఇవాళ జాబ్ వచ్చింది అని చెప్పి చెప్పాడు అనమాట ఓ అందుకే నా ఫస్ట్ నువ్వే ముందు కోరేసుకుంటావు అనమాట నీకు నీపి తినాలనిపించింది అందుకైతేమ్మన్నా బాబా అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చి ఆ లెటర్ బాబా దగ్గర పెట్టి కొబ్బరికాయ అది కొట్టి ప్రసాదం అది బాబా గారి పెట్టి పది మందికి అన్నమాట ఓకే అలాగా బాబు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు నేను ఎక్కువగా నన్ను ఇప్పుడు ఈ భక్తులు ఎవరైనా కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలకి ఏదైనా ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు వస్తా వాళ్ళం అలాగని నేనేదో సమాధానాలు చెప్పేస్తాననేది కాదు ఎవరికి బాబా పుస్తకం తీసి నేను వాళ్ళకి వచ్చిన సందేశాన్ని విని ఇలా జరుగుతుందండి బాబా గారు చెప్తున్నారని చెప్పేదాన్ని కానీ నాలో ఏదో శక్తులు ఉన్నాయి ఏం అని అనుకుని అనుకుంటారేమో అలాంటి ఏ శక్తులు వద్దు లేవు కూడా కేవలం అనుభవాలు అనమాట అలాగే ఒక అనుభవం ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర ఏడుస్తా ఉండేది పిల్లలు లేరు అనేసి ఏడుస్తా ఉండేది ఏడుస్తా ఉంటే నేను అసలు ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళకి చెన్నైలో కొంచెం అప్పుడు ఫస్ట్ లో టూ థౌజండ్ నైన్ ఆ టైంలో టూ థౌజండ్ నైన్ టు ఇప్పటి వరకు మేము చెన్నైలోనే ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ నేను జాబ్ నిమిత్తం నేను హైదరాబాద్ లో ఉంటున్నాను అప్పుడు చెన్నైలో ఇలా బాబా పూజ చేస్తున్నప్పుడు చాలా మందికి ఎక్కువ వాళ్ళు శివుడిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు బాబా బాబా అంటే ఏంటి అసలు అనుకుని వాళ్ళు కూడా నాలాగే బాబా నీ గురించి తెలుసుకోవడం నా బాబా లేళ్ళను అనుభవించడం అలాగే ప్రతి ఒక్కళ్ళు బాబాని పెట్టుకోవడం అలవాటు పడిపోయి బాబా పూజ చేసుకోవడం మొదలు పెట్టిస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెన్నైలో వాళ్ళు కూడా బాబా అంటే బాగా ఎక్కువగా పూజించుకుంటున్నారు అలా ఒక అమ్మాయి వచ్చేది అందరికీ అన్ని చెప్పావు నాకు నాకేం చెప్పలేదు నాకు పిల్లలు కలగట్లేదు అని చెప్పి బాబా ముందు నుంచే నేడుస్తుంది నేను బాబాని ఇలాగే అడిగాను ఏంటి బాబా ఎందుకు ఈ అపవాదం వేసుకుంటున్నావు మీద మరి తను అడుగుతుంది కదా మరి ఏంటి నీ ఉద్దేశం ఏంటి లేదంటే ఇప్పుడు బాబాని నమ్మాక నాకేం జరగలేదు అనే అపవాదం మనకు వస్తుంది ఆ అపవాదం రానియకుండా చూడు బాబా అని చెప్పి నేను చెప్పాను అనమాట చెప్తే అప్పుడు సందేశం నువ్వు ఒక నెంబర్ చెప్పు పల్లవి తన పేరు పల్లవి అనమాట చెప్పు నేను బాబా ఏ సందేశం ఇస్తే ఆ సందేశం ఓకే నువ్వు అది ఆచరించు అని చెప్పి చెప్పారనమాట పుస్తకం తీయంగానే పన్నెండు నెలల్లో ఈమె గర్భం దాల్చి బిడ్డను ప్రసవించను అని వచ్చింది ఇంకా అసలు అమ్మాయి ఆనందానికి అవధులేవు కరెక్ట్ గా ఎప్పుడైతే ఆ మెసేజ్ ఇచ్చిన వారం రోజులకి అమ్మాయి ప్రెగ్నెంట్ కరెక్ట్ గా మళ్ళీ సంవత్సరా బిడ్డను కానీ నా దగ్గర బాబా దగ్గరికి తీసుకొచ్చి ఆ బిడ్డను అక్కడ పెట్టి దండం పెట్టుకొని వెళ్ళింది చూసాము మరి బాబాను నమ్మితే ఒక ఆలస్యమైన అవ్వచ్చు వెంటనే జరగచ్చు కానీ మనకి ఆ శ్రద్ధ చెప్తారు చెప్తారు అందుకే శ్రద్ధా శబూరి ఓర్పు ఓర్పు ఉండాలి ఓర్పు ఉండాలి నమ్మకం ఉండాలి అది ప్రతి ఒక్కరికి నేను వచ్చే సందేశం కూడా ఏంటంటే ఏదైనా కూడా కష్టపడి చెయ్యొద్దు ఏ పనినైనా అది పూజ అవనివ్వండి మీ మీ కార్యక్రమాలు అవ్వండి ఏదైనా కూడా కష్టపడి మటుకు చెయ్యొద్దు ఇష్టపడి చేయండి ఇష్టపడి చేస్తుంటే అది ఏ పనైనా కూడా మీకు సక్సెస్ అవుతూ ఉంటుంది ఏదైనా మీ పిల్లల పెంపకం అవనివ్వండి ఉద్యోగాలు అవనివ్వండి లేకపోతే భార్యాభర్తల అనుబంధాలు అవనండి ఏదైనా తల్లిదండ్రుల అనుబంధం ఏదైనా కూడా ఇష్టపడి చేయండి ఏ సేవైనా కూడా ఇష్టపడి చేయండి కష్టపడి మట్టుకు చేయొద్దు ఆ ఇష్టపడి చేస్తుంటే ఆ పని ఎప్పటికైనా మీకు సక్సెస్ అనేది వస్తుంది అబ్బా ఎందుకు చెయ్యాలి ఈ పూజ ఏంటి ఏ మనం చేయకపోతే బాబా ఎవరా ఎవరైనా మీరు ఏ దేవుడైనా ఆరాధించండి అది ఇష్టపడి చేయండి ఇష్టపడి చేస్తే ఫలితం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది